Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారులను పట్టుకున్నారు. మీరు ఎందుకు ఇచ్చారా బాబు అంటే మాకు మంత్రి గారు లేఖ ఇచ్చాడు, ఈ లేఖను బట్టి ఇచ్చామని ఆ లేఖ చూపించారు. వాళ్ళు విచారణ చేశారు, అరెస్ట్ చేశారు, ఆయనకి బెయిల్ వచ్చింది. 78 రోజులు 78 రోజులు అరెస్ట్ చేసినాక ఆయన కస్టడీలో ఉన్నాడు. దాంట్లో 6-7 రోజులన్నా జైల్లో ఉన్నాడండి. ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో ఈ భూ ప్రపంచం మీద ఎవడన్నా ఉండుంటాడా? ఒకరోజు 2 రోజులు ఓ 2 సార్లు ఆపరేషన్ జరిగితే 10 రోజులు 10 రోజులు ఉంటారు. ఈ భూ ప్రపంచం మీద ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు 70 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అటుగాడిది ఎవడన్నా ఉన్నాడా? మేము ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సర్టిఫికేట్ చేయించి వీడు దున్నపోతులాగా బాగానే తిరిగి పడుకుంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదని చెప్పి కోర్టులో సబ్మిట్ చేసి మేము తీసుకొని జైల్లో పడేయలేం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఇంటర్ఫీర్ అవ్వాల. చట్టం పని చట్టం చేస్తుంది, కోర్టులు ఏ రకంగా చెప్తే ఆ రకంగానే ముందుకెళ్ళండి. మనం తీసుకొచ్చి ఎవరిని కూడా బలవంతంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. దాని గురించి పట్టించుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబితే చంద్రబాబు నాయుడు వచ్చి నేను అధికారంలోకి వస్తా, ఎప్పుడు నువ్వు వచ్చేది అధికారంలోకి? నీకు 76 ఏళ్ళు వస్తాయి రేపు 24కి, నువ్వేం చేస్తావో తెలుసు. 24లో ఇక అబద్దాలు చెప్పడంలో నిన్ను మించినాడు ఎవడు ఉండడు. ఇక నీ విశ్వరూపం చూపిస్తావు ఈ రాష్ట్ర ప్రజలకి. అన్ని ఫ్రీ, అందరినీ రెగ్యులైజ్ చేసేస్తా, ఎవడేది అడిగితే అది ఇచ్చేస్తా. నువ్వు ఇక సొల్లు అనమాట, ఇక నీ మేనిఫెస్టో 800,000 పేజీలు ఉంటుందో తెలియదు. ఎవడడిగితే ఆడికి ఆ కులాన్ని బీసీలో కలుపుతా, ఈ కులాన్ని ఎస్టీలో కలుపుతా, ఈయన దీంట్లో కలుపుతా, ఆయన దాంట్లో ఎప్పుడన్నా ఏ కులాన్నన్నా దీంట్లో కలిపి తెచ్చావు. నువ్వు 70 సంవత్సరాల వయసులో నువ్వు అల్లికి కానిటువంటి వాగ్దానాలన్నీ చేస్తావు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరు. ఆ తర్వాత ఎలక్షన్ నువ్వు ఉండేది లేదు, సచ్చేది లేదు. 80 ఏళ్ళు దాటిపోతాయి, ఉన్నా నీకు మైండ్ పనిచేది ఇంట్లోంచి బయటికి రానివ్వరు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడు అధికారంలోకి వచ్చేస్తావు, నువ్వు ఎప్పుడు మా మీద కక్ష తీసుకొస్తావు? సొల్లు కాబట్టి చెప్పేవాళ్ళు పోసుకోలుగాడు అనుకుంటారని కూడా బుద్ధి లేకుండా నేను ఏదో విజయవాడ వస్తున్నాడు నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడు ఏంటోనని చెప్పి చూస్తే ఈయన విజయవాడ వచ్చినట్టు లేదు, అంతరిక్షంలోకి వచ్చినట్టు వచ్చాడు. చేతులకి బ్లౌజులు, అసలు ఎంత పెద్ద మాస్క్, ఒక 5-6 పెట్టే మాస్క్ ఒకటే పెట్టాడు. పెట్టి ఇంటర్నారు వేటగాడి సినిమాలో కళ్ళ చూడ ఉంటుంది, అది ఎక్కడి నుంచో తీశాడు, అది ఒకటి పెట్టాడు. పెట్టి అంతరిక్షంలోకి వచ్చినట్టు వచ్చి దోమల మీద దండయాత్ర చేసావు. ఇప్పుడు కరోనా మీద ఎందుకు చేయు? కుదు తుఫానుకి ఎదురెళ్ళాడంట. ఇప్పుడు మరి కరోనాకి ఎందుకు ఎదురెళ్ళో, దీని చూసి ఎందుకు పారిపోతున్నావు? అన్ని సొల్లు మాటలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాపరికాలు లేకుండా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో హయ్యెస్ట్ టెస్టులు చేస్తూ ఏ ఒక్క కేసుని కూడా దాయకుండా అన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మెరుగైనటువంటి వైద్యం, మెరుగైనటువంటి ఆహారం, మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు, నీకు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి కానీ హక్కు కానీ లేదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కరోనా నుంచి నువ్వు ఎలా కాపాడుకోవాలనుకుంటున్నావో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెల్మెట్లు బొల్మెట్లు పెట్టుకుని నువ్వు కాపాడుకుంటా జాగ్రత్తగా తిరుగ్గానే నువ్వు వచ్చి మా ముందు చిటికీలు వేయటం, మీసాలు తిప్పటం, కట్ చేస్తాం అన్ని. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు.